సో హలో గాయస్, నా పేరు డానీ, మీరు చూస్తున్నారు తనకు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో నేనైతే చిన్న వీడియో వచ్చేసాడు అనమాట. సో దాని మీద అయితే నేను రియాక్ట్ అవుతూ ఒక కంటెంట్ అనేది చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చిన్న గేమింగ్ వీడియో చూసిన తర్వాత అందులో కంటెంట్ లేని కబోదినా కొడుకులు అని చెప్పేసి ఒక మాట అన్నాడు అనమాట. సో అది కంప్లీట్లీ తప్పు అనమాట. అంటే తన మీద కంటెంట్ చేసే ఎవరైనా సరే అలా సంబోధించడం, అంటే కించపరచు మాట్లాడడం అనేది చిన్న క్రియేటర్స్ ఎస్పెషల్ అనటం కరెక్ట్ కాదనమాట. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, సో ఎవరు నువ్వెవరి మీద మాట్లాడడానికి ఏదైనా కంటెంట్ చేసినప్పుడు అది కంటెంట్ అయిపోతుంది. బట్ నీ మీద ఎవరైనా తన ఒపీనియన్ చెప్పినా లేదైనా ఎవరైనా కంటెంట్ చేసినా వాళ్ళు మాత్రం కంటెంట్ లేని కబోదనా కొడుకులు అయిపోతారనమాట. ఇది ఏమి న్యాయం గైస్? చూడండి గైస్, చిన్న క్రియేటర్ కానీ ఏదైనా ఎవరైనా క్రియేటర్ కానీ కంటెంట్ చేస్తే అది ఏంటంటే మరీ అలా కంచిపరిచేటట్టుగా మాట్లాడడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు అనమాట. దిస్ వాస్ కంప్లీట్లీ రాంగ్ అండ్ ఇది తప్పు అనమాట. యా గైస్, ఈ తమిళనాడు చూడండి, తమన్నాతో గేమ్ ఆడాను, మై హార్ట్ ఇస్ బ్రోకెన్ అంట. ఈ వీడియో ఒక టైటిల్ చూడండి, ఐ ప్లేడ్ విత్ యాక్టర్స్ తమన్నా. అంటే దీని అర్థం ఏంటి, హీరోయిన్ తమన్నా. అర్థాలు తీసుకుంటే అన్ని అనర్థాలు అవుతాయి. కానీ ఏంటంటే మరి ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేసేటప్పుడు నిన్ను కూడా నాలుగు వేలు నిన్ను పాయింట్అవుట్ చేస్తానని గుర్తుంచుకోవచ్చిన్న. మరి అదేంటి ఆ తమ్నేల్ గురించి నువ్వు వీడియో చేస్తావు, మరి నీ తమ్నేల్ ఏం చేస్తావు? దొంగ డైనో అని చెప్పేసి అన్నావు. నేను మోసపోయాను అమ్మ, దొంగతనం చేత పట్టుబడిపోయాడేమో ధను డైనో, కాల్ రికార్డులు వీడియో ప్రూఫ్లు పెట్టేస్తాడేమో అని నేను అనుకున్నాను. తమ్నేల్ చూసి క్లిక్ చేశాను, కానీ నువ్వు దొంగతనం లేదు ఏం లేదు, తమ్నేల్ మీద వీడియోలు చేసావు. అంటే మమ్మల్ని కూడా మోసం పెస్తావు కదా.